వాడు మగోడైతే అబ్బకు అమ్మకు పుట్టింటే తాడిపత్రి పోలీస్ స్టేషన్ సర్కిల్ లో నేను కూర్చుంటా. ఈ 3 సంవత్సరాల్లో నేను ఏం చేసినా 30 సంవత్సరాల్లో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వచ్చి చర్చకు రమ్మను. అతని అలవాట్లన్నీ ఇతరుల మీద రుద్దుతానాడు. అతను ఏంటికి అంత, ఈ రోజు మేము మీ మండలానికి దగ్గర దగ్గర 34 కోట్ల వర్కులు ఇచ్చింట, ఎవరన్నా నాకు 10 రూపాయలు ఇచ్చినారా, మా పిఎలు ఎవరన్నా డబ్బులు ఇప్పించుకున్నారా? అతను అధికారంలో ఉన్నప్పుడు 5% డబ్బులు ఇప్పించుకున్నాడు. నా దగ్గర రికార్డు కూడా ఉంది, తెలుగుదేశం వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు నా మీ వాళ్ళు బాగున్నారు వర్కులు చేస్తాండే, మేము వర్కులు చేసేటప్పుడు 5% డబ్బులు ఇచ్చి చేస్తాండమని. ఎవరో ప్రసాద్ రెడ్డి అని అప్పట్లో పిఏ ఉండేవాడు, ఇప్పుడు కూడా క్యాండవసాటి జిల్లాలో ఉంటారు, పోయి అడగండి. మీకు అందరికీ కొంతమంది కన్నా పరిచయం ఉంటుంది, పరిచయం లేకపోతే ఆ తెలుగుదేశం నాయకులతో బంధుత్వాలు ఉంటాయి, అడగండి. ఏమయ్యా మీరు వర్కులు చేసేటప్పుడు ఎంత ఇస్తాన్నారు ఏమేని వాళ్ళు చెప్పమను. నేను డబ్బులు తీసుకోకుండా 10 రూపాయలు కూడా ఇవ్వకుండా మేము వర్కులు చేసినామని మా వాళ్ళని అడగమను. కాన్ఫిడెన్స్ లో ఎక్కడైనా సరే అడగమను, డబ్బులు ఇచ్చి మీరు ఎమ్మెల్యేకి వర్కులు చేస్తామని. ఇది 2 సార్లు నేను రాజకీయాలంటే వైదొలగలన్నా, అతను రాజకీయాల్లో అర్హుడని మీరు భావించాలన్నా, ఇది 1 సార్లు నేను ఏరేది అంతా అడగను కూడా అడగను. అతను చెప్తాడు ఫ్లాట్ లేసంటే నేను డబ్బులు అడుగుతాడా, లేకపోతే మీ భూముల కాడికి వచ్చి నీళ్లు ఇప్పిస్తాంటే డబ్బులు అడుగుతాడా అని. ఎక్కడుందయ్యా సిగ్గుండాల పాంప్లెట్లు వేసి పంచే పెద్దన్నే 3 రోజులు కాలే, 3 రోజులు తిరుగుతాంటే అతను ఓర్చలేక అసలు అతను ఉనికి కలిసి వస్తాంది, లేకపోతే ఇలాంటి నీచుడికి మేము ఓటు కూడా కేయమని చెప్తారు. వాళ్లే చెప్తాంటే, వాళ్ళ పార్టీ నాయకులే చెప్తాంటే ఇంకా మనం ఎందుకు ఉంటి, మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఈ రోజు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధైర్యంగా ఉంటారు. ప్రతి ఊర్లోనూ నేను మీతో డబ్బులు ఇప్పించుకుంటానంట, ఏ కార్యక్రమం వచ్చినా నేను మీతో మిమ్మల్ని ఆశ్రయిస్తాను, రమ్మను చర్చకైనా రమ్మను. మీడియా రూపకంగా ఎవరన్నా కానీ మాట్లాడాలా, నేను మీ ఇంటికి వచ్చా. ఈరోజు నేను ధైర్యంగా అడుగుతాడా ప్రతి ఇంటికి పోయి, మేము మా ప్రభుత్వం వచ్చినాక నవరత్నంలో భాగంగా గ్రామంలో ఉండేటువంటి ఏదో స్కీమ్ కూడా ప్రతి ఇంటికి లబ్ధి చెందినారు. నేను ధైర్యంగా చెప్తా, వచ్చి వాళ్ళ అన్నదమ్ములను ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఇంటికి ఓటు హక్కు అడిగే హక్కు కూడా వాళ్ళు కోల్పోయినారు. మేము 30 సంవత్సరాల్లో మీ ఇంటికి చేసినా అని చెప్పమను. లేకపోతే ఎవరన్నా తెల్ల సర్ట్ వేసుకొని పోతే ఏమిరా రోజు 5 లక్షలు వర్క్ ఇచ్చింటే అప్పుడు గుడ్డలు ఇప్పుడు పట్టించుకున్నావా అని చెప్తాడు. ఇలాంటి విధవులు మనకు నాయకుల, ఇలాంటి విధవులను మనం పోషించినాము ఇన్నాళ్ళు. మరిచిపోయి అతని వ్యాపారాలు, అతను సామ్రాజ్యాన్ని విస్తరించి దొంగ లారీలు, స్క్రాప్ వెహికల్లు, దొంగ బస్సులు, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ చేశారు. అంటే ఆ రోజుల్లో ఎవరు నోరెత్తి మాట్లాడేవాడు లేక, అతను నేను ఏ దొంగతనాలు చేసినా బాగుంటుందని దొంగతనాలు చేశాను. నేను వచ్చినాకనే వాళ్ళ దొంగతనాలు, దోపిడీలు ఎక్కడెక్కడ దోచుకునేది బయట పెట్టినా, కేసులు వేసినా, ముందు ఆ కేసులను కడుక్కొని తర్వాత వచ్చి ఆనిమత్యం వాళ్ళు నా మీద పోలీస్ అధికారులు ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టాడు ఇదో నేను నిరూపించుకున్నా అని చెప్పమను. ఈ రోజు రేపు సస్తాడు, సచ్చే ముందు కూడా 10 మందితో అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు బాగా చేసినాడు అని నలుగురన్నా ఎమ్మడి తర్వాత అతను సచ్చే పీడబోతుందని తెలుగుదేశం నాయకులే చెప్తారు. ఈ మండలంలో నాతో 100 మంది తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కూడా టచ్ లో ఉంటారు. వాళ్ళు చెప్తారు మా కర్మన్న ఏందో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి సీతమ్మ రెడ్డి సర్వారెడ్డికి మార్కెట్ యాడ్ ఇవ్వకుండా హరినాథ్ రెడ్డికి మార్కెట్ యాడ్ ఇచ్చినాడు, ఎంత డబ్బులు ఇప్పించుకున్నాడు అని. సరే అరునాథ్ రెడ్డితో నేను డబ్బులు ఇప్పించుకున్నానో లేదో మీ గ్రామంలో ఉండేవాడు, మీ మండలంలో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఈ లీడర్లంతా ప్రపోజ్ చేసింటేనే నేను అరునాథ్ రెడ్డికి ఆ రోజు మార్కెట్ యాడ్ ఇచ్చిన మాట చెప్పిన ప్రకారము 2 సంవత్సరాలు అయిన తర్వాత అరునాథ్ రెడ్డికి ఇస్తా అని చెప్పిన మాట చెప్పిన ప్రకారం ఇస్తా. నేనేం ఒప్పందాలు చేసే వాళ్లకు, కూనికూరలకు వేసేవాళ్ళు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా అన్నను చంపితే నీకు మార్కెట్ యాడ్ ఇస్తా అని చెప్పి మార్కెట్ యాడి ఇచ్చి మా అన్నను హత్య చేయించినాడు. ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. ఈ రోజు కూడా నేను సభాముఖంగా ఈ కాన్ఫిడెన్స్ తరపున నేను చెప్తాను,
నేను కక్ష తీర్చుకోవాలనుకుంటే గంట పట్టదు, గంట పట్టదు. నేను అతని ఇంట్లోకే పోయినని, అతని బెడ్రూమ్ లేకపోలేనని ఎవరు కూడా కనుకోవద్దు. ఈరోజు నేను అధికారంలో ఉండని మాట్లాడలే. రేపు పొద్దున ఎప్పుడైనా ఇంకా 30 సంవత్సరాలు అధికారం లేకపోయినా అతను కారు కూతలు కూస్తే చెప్పు తీసుకొని కొడతా ఇంటికి, చేత కూడా కొట్టని ఇంటికి పోయే కొడతా. అందరూ ఏమనుకుంటారంటే బజార్లో ఒంటరిగా ఉంటేనో ఎక్కడన్నా ఉంటేనో కాపు కాసి కొడతారు. నేను అట్లా కాపు కాసి కొట్టను. సమయం చూసి ఎప్పుడు కొట్టను. సమయం చూసి ఎప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడే పోయి మెట్టుతో మెట్టుతో కొట్టి బయటకు ఇస్తాను. రోహారెడ్డి, నీ కార్యకర్తలు అందరూ కూడా లైవ్ చూస్తూ అంటారు, ఒకసారి గమనించమను. నిన్ను ఎంత మంది కాపాడతారో కాపాడమను. నేను ఛాలెంజ్ సభాముఖంగా ఏదైతే నేను చేయకూడదు అనుకుంటున్నానో నువ్వు ఆ చేసే పరిస్థితికి నువ్వు తీసుకొస్తావు. ఆ పరిస్థితికి వచ్చిన రోజు నువ్వు తాడపత్రి కాన్సెన్స్ వదిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు ప్రజా ఆదరణ చూసి, గ్రామాలలో స్వాగతం పలికేది చూసి నువ్వు ఈ రోజు బాధపడుతున్నావు. 30 ఏళ్లలో ఎన్ని గ్రామాలలో హత్యలు కార్పణ్యాలు చేసి రాజకీయ లబ్ధి కోసమే ఎన్ని గ్రామాలలో పెట్టావు.